హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ హ్యాపీ హోమ్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి అలాగే శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు. ఇవాళ పూజను మేము చాలా సింపుల్గా చేసుకున్నాము. ఈరోజు పూజలో నైవేద్యంగా చిత్రాన్నం, కేసరి, వడలు అలాగే పానకం, వడపప్పు, అటుకులు అలాగే అమ్మవారికి పళ్ళు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టుకున్నాను. మాకు ఇక్కడ ఈ ఇంట్లో దేవుణ్ణి పెట్టుకోవడానికి అసలు ఎక్కడా ప్లేస్ ఉండదు, అందుకోసం నేను ఇక్కడ గోడకి పెట్టుకున్నాను. పండగలకి అలా నైవేద్యాలు పెట్టాలంటే ఏదైనా కింద హైట్గా పెట్టుకొని దానిపైనే నైవేద్యాలు, దీపాలు అన్నీ పెట్టేస్తాను. ఇలా పూజలకి ఆరిస్ ఫస్టే ఉంటాడు, ఎందుకంటే దేవుడి మీద భక్తితో కాదు, ఇక్కడ పెట్టిన వాటినన్నింటినీ కూర్చొని తింటూ ఉంటాడు. పూజంతా అయిపోయిన తర్వాత ఆరిస్కి ఇలా కృష్ణా గెటప్ వేశాను. దండం పెట్టుకో. ఈ కృష్ణా గెటప్లో ఆరిస్ చూడటానికి చాలా ముద్దుగా ఉన్నాడు కదా, మళ్ళీ వస్తావా? కమాన్. ఇంకా నేను ఈ కృష్ణా పాదాలని కూడా ఫస్ట్ టైం వేశాను, ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ. కమాన్. ఇలా వేస్తే ఆరిస్ ఏమో ఆ పాదాలలో నడచాలని ట్రై చేస్తున్నాడు. చూశారు కదా, నేను ఏది చేసినా వాడు అస్సలు ఉంచడు, అన్నీ ఏదోలాగా చెడిపోయాలనే చూస్తూ ఉంటాడు. ఈ కృష్ణ ఆర్నమెంట్స్ అన్నీ నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, నేను చేసినవే చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఒకసారి మనం టైం స్పెండ్ చేసి ఇవన్నీ చేసి పెట్టుకుంటే ఇవి మనము ఎవ్రీ ఇయర్ యూజ్ చేసుకోవచ్చు. చూశారు కదా, మా బుజ్జి కృష్ణుడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడ నుంచి అస్సలు ఇంకా బయటికి రాడు, ఎందుకంటే ఈ చిత్రాన్నంలో ఉన్న పప్పులు అలాగే జీడిపప్పు, కాజు ఇవన్నీ అక్కడ అయిపోయే వరకు వాడు అస్సలు బయటికి రాడు. ఇక్కడ చూడు. హాయ్ అమ్మా. అను వెనక్కి తిరుగు. ఏం చేస్తున్నావు? ఏం తింటున్నావు? ఎల్లోనమ్మా. నువ్వు కృష్ణుడివా? చిన్ని కృష్ణుడివా? నువ్వు ఎవరు? నువ్వు చిన్ని కృష్ణుడివా? ఈరోజు నీ హ్యాపీ బర్త్డేనా? ఎవరిది హ్యాపీ బర్త్డే? ఏంటి నీ పేరేంటి? కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. చూపి చూపి, ఇలా చూపి. వావ్. టూ హ్యాండ్స్ ఇట్లా పెట్టు, అదిగో ఇట్లా దగ్గరికి పెట్టి చూపి. నా గోరింటాకు చూడు అను. ఇవాళ కృష్ణాష్టమి కదా, ఇది కృష్ణుడి హ్యాపీ బర్త్డే అంట. ఈరోజు కృష్ణుడికి హ్యాపీ బర్త్డే చెప్తే వాడికి కృష్ణుడు వచ్చి జెమ్స్ ఇస్తాడంట, అందుకోసమే వాడు ఇంకా అక్కడే నించొని ఉన్నాడు. ఆరిష్ని నేను కళ్ళు మూసుకొని దండం పెట్టుకో, కృష్ణుడు వచ్చి జెమ్స్ ఇస్తాడు అని చెప్తే వాడు కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నాడు. అప్పుడు నేను ఆ ప్లేట్లో కొన్ని జెమ్స్ వేస్తే అవి తీసుకొని నాకు కృష్ణుడు జెమ్స్ ఇచ్చాడు అని వాడు అప్పుడు పక్కకి వెళ్ళాడు. చూశారు కదా, అన్నీ ఇలా లాగి పడేస్తున్నాడు. నేను ఎంత కష్టపడి అవన్నీ వేస్తే నేను వేసినంత టైం కూడా వాడు ఉంచుకోలేదు.
వెంటనే అన్ని తీసి పడేశాడు. ఈ హ్యాండ్ మేడ్ ఆర్నమెంట్స్లో నా బుజ్జి కృష్ణుడు ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.